ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాజ్యసభ ఎన్నికలు మరింత కాక పుట్టిస్తున్నాయా అసమ్మతి నేతలతో వైసీపీలో అలజడి పెరిగిపోయిందా తెలుగుదేశం పార్టీ ఆశ నెరవేరేనా దేశంలో లోక్సభ ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ తో గడువు ముగియనున్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసింది పదిహేను రాష్ట్రాల్లో ఖాళీ కానున్న యాభై ఆరు స్థానాలకు సంబంధించి ఎన్నికల తేదీలను ప్రకటించింది ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన పోలింగ్ జరగనుంది ఈ షెడ్యూల్లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆరు స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి ఇందులో తెలంగాణ నుంచి మూడు స్థానాలు ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు స్థానాలున్నాయి మొత్తానికి రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఫిబ్రవరి ఇరవై ఏడున ఎన్నికలు జరగనున్నాయి ఎమ్మెల్యే కోటాలో పెద్దల సభకు ఎన్నుకుని ముగ్గురు సభ్యులకు జరిగే ఎన్నిక ఇది అది కూడా అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ లిత్మస్ టెస్టుగా జరగనున్న ఎన్నిక కావడం విశేషం రాజ్యసభ ఎన్నికల్లో మూడు సీట్లకు ఖాళీ ఏర్పడితే ముగ్గురిని గెలుచుకునేంత బలమైతే వైసీపీకి లేదని విశ్లేషకులంటున్నారు జగన్ చేసిన మార్పు చేర్పులు అలాగే ఎక్కడికక్కడ ఇన్ఛార్జీలను మార్చడం వంటివి జరిగిన తర్వాత పార్టీ పరిస్థితి మరింత

అయితే జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో ఆసక్తిని రేపుతోంది అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సరికొత్త ఆశలను పెంచుతోంది గతే సరిగ్గా ఇదే సమయంలో ఎమ్మెల్యే కోటాల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ చివరి నిమిషంలో ఒక సీటుకు పోటీ చేసి గెలిచి మరీ అధికార వైసీపీకి భారీ షాక్ ఇచ్చేసింది ఆ చేదు అనుభవం ఒకవైపు ఉండగాని వైసీపీ అందరికంటే ముందే ఎమ్మెల్యేల మార్పులు చేర్పులు చేసింది దీంతో ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు లోపల అసంతృప్తితో ఉన్నారని పరిశీలకులు అంటున్నారు దీంతో వైసీపీ అభ్యర్థిని నిలబెట్టి వారితోనే టీడీపీ రాజకీయ పందెం కాయనుందని అంటున్నారు ప్రస్తుతం ఏపీలో మొత్తం నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలుంటే అనర్హత వేటుతో కలిపి పది మందిని పక్కకు తీసేస్తే నికరంగా వైసీపీకి ఉన్నవారు నూట నలభై ఏడు అవుతారు టీడీపీకి ఉన్నవారు పద్దెనిమిది మంది అవుతారు ఈ నంబర్తో టీడీపీ అసలు అభ్యర్థులను గెలుచుకునే ఛాన్సే లేదు కానీ ఈ నూట నలభై ఏడులోను కొందరు బయటికి వెళ్లారు మరికొందరు మౌనంగా ఉంటూ అగ్గిరాజేస్తున్నారు దీంతో దీంతో వైసీపీ అసమ్మతి నేతల స్వరం రోజురోజుకు పెరిగిపోతోంది ఇప్పటికే పలువురు నేతలు జనసేన టీడీపీలో చేరిపోయారు ఇక పార్టీ కండువా మార్చేసే వారి నంబర్ ఎంత అన్నదే అటు టీడీపీ ఇటు వైసీపీని కూడా బుర్రలు వేడెక్కించే ప్రశ్నగా ఉంది టీడీపీ ఆశ జగన్ మార్పు చేర్పులపై అసంతృప్తితో ఉన్న నేతలు తమవైపు తిరుగుతారన్న ఆశతో ఉంది ఇంక వైపు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పడుతుందా లేదా అన్నది కూడా తేలాల్సి ఉంది రాజ్యసభ ఎన్నికల్లో మార్క్ చూపించే పార్టీ ఏదన్నది తేలాలి అంటే ఫిబ్రవరి ఇరవై వరకు వేచి చూడాల్సిందే